నువ్వెంత కంగారు పడుతున్నావు నీకేం కాదు ధైర్యంగా ఉండు नीकने चोट दारी चूपस्त प्रपंचा कंट्रोल चेयल शक्ति नीक प्रसाद मर्चिपोयावा काट निजमैन पवर उन्नवाळ्ळकु मात्रमे इदि दारी चूपिस्तुंदि दीनि नुव्वु तीसुको वाव एंटदि ఈ మిషన్ నా దగ్గర చాలా కాలం నుంచి ఉంది ఇది కొత్త ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది పురాతన బోన్ మార్క్ నుంచి దీని తయారు చేశాను నాకు తెలిసినంత వరకు గొప్ప గొప్ప డ్రాగన్స్ అన్ని కూడా దీని ముందు గడ్డిపోచతో సమానం దీని శక్తి అమోఘమైనది దీంతో ఏం చేయగలం ఇన్నో యుద్ధాలు చేయొచ్చు విజయాలు సాధించొచ్చు रात्रंत ఆడుకుంటూనే ఉండలేం కదా ఇది ఉన్న చోట పెట్టేద్దాం దీని ఉపయోగించామని తెలిసిందంటే ఆయన మనల్ని ఊరుకోరు ఆయన రఫ్ ఆడించేస్తారు తెలుసుగా ఆయన అన్న వెనకే ఉన్నారా आश्चर्य इंतरकू अर्थं चेसुकोकुंडा నేను మాత్రమే తప్పు చేస్తున్నానా ఈ ప్రపంచంలో అందరూ చేస్తున్నారు కానీ అందరూ నన్ను మాత్రమే తిడుతున్నారు ఏయ్ నాతోనే ఆటలాడతావా కాటా కాటా కళ్ళేంటి ఇలా ఉన్నాయి కాటా ఆగు నీకేమీ కాలేదుగా నీ చేతులు ఏముంది ఒడ్డు తప్పుకో వాడు ఎందుకు అంత వేగంగా వెళ్తున్నాడు ఏదో జరిగే ఉంటుంది నాకు మాత్రమే ఎందుకు ఇలా అవుతుంది ఒకవేళ నేను చేస్తుంది నేనే నమ్మలేకపోతున్నాను కాదా ఆగు వదు నా వెనకలే రాకో ఇప్పుడు తావుతమా చెప్పు నీకేమైంది ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు కాట నాకేం కాలేదు దాన్ని చూసావా దాని దగ్గరికి వెళ్ళకు అది నిన్ను మార్చేస్తుంది అదొక దుష్ట డ్రాగన్ లాంటిది దీన్ని హ్యాండిల్ చేయడం ఒకరికి మాత్రమే సాధ్యమవుతుంది దీంతో అందరికీ ప్రమాదమే దీని గురించి మీరేమంటారు
ముందు జరిగిన యుద్ధంలో పవర్ఫుల్ డ్రాగన్ యొక్క వస్తువీది ఒక అతని బోన్ మార్క్ తో తయారు చేయబడింది. దీని దగ్గరికి వెళ్లిన వాళ్ళని అది వశం చేసుకుంటుంది. అందుకోసమే ఇది తయారు చేయబడింది. అందుకే చెప్తున్నాను దీని దగ్గరికి ఎవరు వెళ్ళకండి. అలాగైతే ఇది తప్పైన వాళ్ళ చేతిలో చేరుకునే ముందు దాన్ని భద్రపరచవలసింది డ్రాగన్ బూస్టర్ బాధ్యత. దాని దగ్గరికి వెళ్ళొద్దు చెప్పాను కదా, దగ్గరికి వెళితే వశం చేసుకుంటుంది అని. కానీ నేను బావు గోల్డ్ రికనేయమే కదా, బ్లూ వల్ల ఏం చేయగలుగుతుంది? పాత కాలంలో ప్రయత్నం చేసిన వాళ్ళు మాత్రమే దీని దగ్గరికి వెళ్ళగలరు. నీకు అటువంటిది ఏమీ లేదు. దీని దగ్గరికి ఎవరు రాకండి. ఇది నా ఆర్డర్, అర్థమైంది కదా? ఏంటి మీరు చెప్పేది నిజమా? అవును లాంచ్, చెప్పింది అర్థం చేసుకుని ప్రవర్తిస్తే చాలా మంచిది. ఏమిటి, అర్థమైందా? మీలో ఎవరు నా మాటలకు మర్యాద ఇవ్వకుండా ప్రవర్తిస్తోంది? అడుగుతున్నాను కదా చెప్పండి. తనెక్కడున్నాడు? ఆ బోన్ మార్క్ అంటే ఇక్కడుంది. ఇది ఎలా సాధ్యం? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మనం వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలి. నేను ఎదుర్కొన్నాను. ఇక్కడ నుంచి బయటపడటం దాదాపు అసాధ్యం, కానీ మనం ఇక్కడ నుంచి ఎలాగైనా సరే బయటపడాలి. త్వరగా బయలుదేరు, పద త్వరగా పద. మనం ఇక్కడ ఎంత మాత్రము ఉండకూడదు. ఇక్కడ ఉంటే మనకి ప్రమాదం. మనం తప్పించుకుందాం. చూసావా, ఇది అందమైనదే కాదు ప్రమాదకరమైనది కూడా. కానీ నాకు బదులుగా నువ్వు ఈ ప్రమాదంలో చిక్కుకున్నావు. దయచేసి దాన్ని నాకు అప్పగించు, నీ మంచి కోసమే చెప్తున్నాను. నువ్వు దాన్ని నా దగ్గర నుంచి దొంగిలించుకునే వచ్చావు కదా. నీ కళ్ళు మారిపోయాయి. వద్దు, నా మాట విను, అది నిన్ను అంతం చేస్తుంది. రాజాని, నన్ను బంధించడం ఎవరి తరం కాదు. ఇక నేను చెప్పింది చేస్తాం. ఎంత ఆశ్చర్యం, ఇది నేను ఊహించలేదు. కానీ ఆ బోన్ మార్క్ ఇతన్ని తీసుకువచ్చింది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో తిరిగి వెళ్ళలేరు. కామెడీ పీస్ విలన్ గా మారినందుకు ఆశ్చర్యంగా ఉంది కదా. ఇక నాకెదురు లేదు, ఈ డ్రాగన్ సిటీలో ఉన్న అన్ని డ్రాగన్లను నేనే నా కంట్రోల్లోకి తెచ్చుకుంటాను. ఇకపై డ్రాగన్ ప్రపంచానికి నేనే మహారాజుని. ఇప్పుడు కూడా ఎలా కామెడీగా వాగుతున్నాడో చూసావుగా. నువ్వు మాతో వచ్చే పాం మోటిస్ నీకు సహాయపడగలడు. నాకెవరి సహాయం అక్కర్లేదు, తెలుసుకో. అనుకున్నట్టుగానే అంతా జరుగుతుంది. ఇకపై నన్ను ఎవరు ఆపలేరు, అది ఎవరి తరమో కాదు. ఇకపై నేనే నిజమైన విలన్ని. చూసావా వాడు ఎలా మాట్లాడుతున్నాడో.
అలాగైతే సామరాక్స్ రిలీజ్ చేయడానికి మనకి గ్రీన్ రెకోనీమే చాలా అవసరం అనుకుంటాను ఫ్రెండ్స్. కానీ మనకు ఇంకొక అవకాశం ఉందండి. సాలిడ్ డ్రాగన్ బయటికి రా. ఇప్పుడు నీకు సంతోషమే కదా? ఓ దాన్ని బాగా గమనించు. లెవెల్ 8 బ్లూ డ్రాగన్ స్ట్రాట్ క్యాన్. నువ్వే దాన్ని తీసుకుని ఫిక్స్ చేసుకో. ఓహో థాంక్స్. ముందు నుంచి నేను ప్రొఫెసర్ని, నాకు మంచి నాలెడ్జ్ కూడా ఉంది. ఆ పవర్ నాకు వచ్చిందంటే నన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఎన్నో మిషన్స్ ని నేను కనిపెట్టాను, ఇప్పుడు నాకు కొత్తగా ఒక గేర్ ఇచ్చారు. దీన్ని నేను అస్సలు నమ్మలేకపోతున్నాను తెలుసా. ఓహో నువ్వు చెప్పేది నిజమే, కానీ ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినాలి. ఓ తప్పకుండా వింటాను. మీరు చెప్పినా వింటాను, మీ అబ్బాయి చెప్పినా వింటారు, ఎందుకంటే మీ ఇద్దరు నా పాదాల కిందే ఉన్నారు కదా. ఏమంటున్నావు? ప్లీజ్ ఈ విధంగా మాట్లాడొద్దు. ముందు ఆ గేర్ తీసుకో. నీ డ్రాగన్ దాన్ని ఫిక్స్ చేయి. మన సిటీలో ఉన్న బ్లూ డ్రాగన్స్ ని ఆ సామ్రాజ్ గురిపెట్టాడు అనుకుంటాను. ఈ ప్రపంచంలోనే ఎంతో గొప్ప ట్రైనింగ్ తీసుకున్న బ్లూ డ్రాగన్స్ వాళ్లే. అతను ఒక బ్లూ డ్రాగన్ ఆర్మీని సిద్ధం చేయబోతున్నాడు. మనం వెంటనే అది అడ్డుకోవాలి. నువ్వు హద్దట్టు లేకుండా వెళ్తున్నావు పాం. నువ్వు చెప్పింది అబద్ధం, నేను నా హద్దుల్లోనే వెళ్తున్నా. మీ చెత్త రూల్స్ మీరు ఇక నుంచి మీరు నాకు చెప్పకూడదు. నా ముందు తల దించుకొని నిలబడాలి, అర్థమైందా? అందరూ కింద కూర్చోండి. చెప్పాను కదా నా ముందు మీ అందరూ తల దించుకొని నిలబడాలని. అప్పటికే తన కామెడీ పీసే. మన మ్యాక్ పవర్స్ అని మన మాక్సిమం పవర్స్ కంబైన్ చేయాలి. మన డ్రాగన్ అలసిపోతాయి. మనకి ఇది వదిలితే వేరే మార్గమే లేదు. ఇలా చూడండి, ఇది పని చేస్తుందా? మంచి ఐడియా. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన వెంటనే స్టార్ట్ చేద్దాం. కమ్ ఆన్. ఇప్పుడు మన పవర్ ని ప్రయోగిద్దాం. మీరందరూ నన్ను ఎందుకు అటాక్ చేస్తున్నారు? నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? నా డ్రాగన్. ఇప్పుడు అది నీ పాత డ్రాగన్ కాదు, సామ్రాజ్ గా మారిపోయింది. నువ్వు బ్లూ బోన్ మార్క్ ని ప్రయోగించావు. అవునా? నేను అలా చేయనే. నీకు బుర్ర పని చేయడం లేదు. అసలు ఆ బోన్ మార్క్ దగ్గరికి నేను వెళ్ళి ఉండాల్సింది కాదు. అది ఎంత ప్రమాదకరమైందో నాకు ఇప్పుడు అర్థమైంది. దాని దగ్గరికి వెళ్ళిన వెంటనే అది నన్ను వశపరుచుకుంది. నేను ఎలాగో బయటపడ్డాను, కానీ నా డ్రాగన్ ఇంకా అక్కడే ఉంది. ఇప్పుడే నువ్వు నార్మల్ అయ్యావు అనుకుంటాను. అసలు పని చేయటం లేదు. నా డ్రాగన్ లో ఉన్న ఎనర్జీ తగ్గిపోయింది.
ఎలా అయితే బయటపడ్డానో నువ్వు కూడా అలాగే బయటపడి తీరాలి డ్రాగన్. అనవసరంగా చెడిపోకు. ప్రమాదకరమైంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. ఇప్పుడు మీ బ్లూ డ్రాగన్స్ సహాయం అవసరం. నువ్వు మళ్ళీ వచ్చేసావా? అమ్మయ్యా, అనుకున్నట్టే అన్ని మంచిగా పూర్తయింది. ఇలా చూడండి, అది ఇక్కడే ఉంది. నువ్వు చాలా మంచి డ్రాగన్ అని నాకు తెలుసు. నిన్ను నేను మెచ్చుకుంటున్నాను. పొరపాటుగా అది ఎవరి చేతికైనా దొరికిందంటే? అలా జరిగే అవకాశమే లేదు. ఎక్కడో పాతాళంలో ఉండేదాన్ని ఎవ్వరూ ఉపయోగించడానికి ప్రయత్నించలేరు. కొన్ని రూల్స్ ను పాటించడం చాలా ముఖ్యమని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. కొన్ని సమయాల్లో చట్టము న్యాయం మనల్ని కాపాడుతుందని తెలుసుకోండి. అవునవును, అదే అంతే కదా పామ్. ఇలా చూడు, రూల్స్ నేను గౌరవించను, కానీ ఇప్పుడు గౌరవిస్తాను. నేను క్షమాపణలు అడుగుతున్నాను, మీకు సంతోషమేనా? ఏంటి, మాకు వినపడలేదు, మళ్ళీ చెప్పు. లేదు, మళ్ళీ మళ్ళీ చెప్పను, నాకంటూ ఒక కొత్త రూల్ ఉంది. అలాగా ఏంటది? అదేంటో తెలుసుకొని నేనే తప్పకుండా మీకు చెప్తాను, సరేనా?